निधि शिवालया ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఓం నమో భగవతే శ్రీ రమణాయ. ఓం సుందరేశాయ నమః. శ్రీ శివనిధి శివాలయాల కార్యక్రమంలో అత్యంత విశేషమైన అంబరమాగాల క్షేత్ర వైభవాన్ని దర్శించుకుంటూ ఉన్నాం. ఈ భాగంలో సోమాసిమారం నిర్వహించే సోమయాగానికి త్యాగేశుడు ఎంతటి అనుగ్రహాన్ని ప్రసాదించారో ఇప్పుడు దర్శించుకుని మనము పునీతులవుదాం. సోమాసిమారం యాగాన్ని ప్రారంభించి బ్రాహ్మణులతోటి యాగశాలలోకి ప్రవేశించి మహాదేవుని స్మరించారు. ఉత్తమమైన గోవుని తీసుకొచ్చి బ్రాహ్మణులు యాగశాలలో సోమలతల మీదుగా నడిపిస్తూ బాగా తొక్కించి ఆ రసాన్ని యజ్ఞపాత్రలో పట్టారు. ఒకవైపు కొంతమంది బ్రాహ్మణులు సామవేదాన్ని పఠిస్తున్నారు. ఇంతలో సర్వసముడు, సర్వస్వరూపుడు, సర్వేశ్వరేశ్వరుడు అయిన త్యాగేశుడు అత్యంత నికృష్టమైన చండాల రూపంతో పరివార సమేతంగా అక్కడికి వచ్చారు. చింపిరి జుట్టుతో జిడ్డోడుతూ నిగనిగలాగడే నల్లటి కండలు తిరిగిన శరీరంతో మెరుగులేని మరుగున పడ్డ ఇంద్రనీలమణి వలె తలుక్కుమన్నారు. తన వృషభాన్ని చచ్చిన లేగదూడలా భుజం మీద వేసుకున్నారు. ఆ దూడ నోటి నుండి నాలుక బయటకు వేలాడుతూ చొంగకారుతూ భరించరాని దుర్వాసనను ఆ ప్రదేశం అంతా నింపుతుంది. మాత మాదిక కన్య వలె వేషం వేసి మెరుగుపెట్టని మరకతి మనిలా మెరుస్తూ ఆయన్ని మదించిన ఆడ ఏనుగులా వెంబడించింది. కలపలతల్లాంటి చేతులు కలిగిన ఆమె ఒక చేతితో నెత్తి మీద కళ్ళుకుండను సుతారంగా పట్టుకుని ఇంకొక చేతిని నాజూకైన నడుము మీద పెట్టి నడిచి వస్తుంది. గజానన షడాననలు మాలబుడతల్లా తయారై తత్తరబిత్తరలు పోతూ తల్లి కొంగుని ఒక చేతితో పట్టుకుని మరో చేతి వేళ్ళని నోట్లో వేసుకుని దొంగ చూపులు చూస్తూ నడుస్తున్నారు. చతుర్వేదములు వేటకుక్కలై వేదనాదాన్ని నినదిస్తూ వెంబడించాయి. ఈ భీకర ఆకారాలను చూసిన బ్రాహ్మణులందరూ యాగంలో ఏదో పొరపాటు జరిగిందని, ఏదో కీడు జరుగుతుందని భావించి యాగశాలను వదిలి భయంతో పరిగెత్తారు. అది గ్రహించిన త్యాగేశుడు మాతంగి కన్య అయిన పార్వతీదేవితో, నన్ను చూడగానే జడుసుకుని బెదిరిపోయేవారు యాగ పశువును ఎలా బరి ఇవ్వగలరు? మరి మాంసభక్షణకు మద్యం అనుపానంగా ఉండొద్దా? పాపం వీరు మాంసం తినరు కాబట్టి అలవాటు లేక ముక్కలు కంటానికి అడ్డుపడవచ్చు. ఓ మాతంగి, త్వరగా వచ్చి వీరికి కళ్ళు పోయివే మా తల్లి. మేక మాంసం తినేవారు బలిసి ఉండక ఇలా మేకల్లా సన్నగా ఉన్నారేంటి? ఆలస్యం చేయక కళ్ళు పోయి, ఎండిన వీరు గొంతులు తడుపు, ఏడి సోమాసిమారని ఎక్కడనక్కాడు అని ఎకసెక్కాలాడుతూ యజ్ఞవేదిక వద్దకు చేరుకున్నారు. ఆ జాతి చండాళ్ళను చూసి బ్రాహ్మణులు అతనిపై రాళ్ళును రువ్వి దూరంగా పొమ్మని కసరారు. ద్రవ్యం, దేశం, కాలం, అగ్ని, అగ్నిహోత్రం, యజమాని, దక్షిణ, యాగఫలం ఎవరి స్వరూపాలో ఆయన వారు గుర్తించలేకపోయారు. మరీ సమీపిస్తున్న అతని వాలకం చూసి బ్రాహ్మణులు పరుగుతో నదీ స్నానానికి వెళ్ళారు. మరికొందరు అతనిపై దుమ్ము చల్లారు. అప్పుడు చాగేనిస్సునిచే ప్రేరేపింపబడిన వేట కుక్కలు ఆ బ్రాహ్మణుల మీదకి లంఘించి ఆ ప్రాంతాన్ని అల్లకల్లోలం చేయసాగాయి. వారు పరుగులు పెడుతూ, ఓ సోమాసిమారన్, ఈ చండాలను బయటికి గెండించలేవా అని కేకలు వేశారు. వాగాతీతుడు, ఆది ఆవిర్భావమూర్తి, నీలలోహితుడు అయిన వాడు అలా చండాల వేషంలో యాగశాలను ప్రవేశించగా ఇది గ్రహించిన సుందరుడు పరుగు పరుగున యాగశాలకు సమీపించి సోమాసిమారన్తో, ఓ సోమాసిమారన్, చలచిత్రుడు కాకు, సావధానంగా ఉండు, వచ్చింది త్యాగేశుడే అని హెచ్చరించారు. సుందరుని వాక్కులను నిస్సందేహపూర్వకంగా సంపూర్ణంగా విశ్వసించారు సోమాసిమారన్. మిగతా వారంతా చెల్లా చెదురైపోతుండగా ఆ వచ్చిన వారు త్యాగేశుడే అని అంజలి ఘటించి ఎదురేగి ఆయన భార్య భర్తను అనుసరిస్తూ అగ్యపాద్యములతో ఎదురెళ్ళి స్వాగతించింది. ఇద్దరు పులకాంతిత శరీరులే. ఓ దేవదేవ, ప్రసన్నుడు కా స్వామి అని వసంతప్పి ఆయన పాదాల మీద పడ్డారు. తవ దోసోహం అని ఆత్మార్పణ ఇద్దరూ చేసుకున్నారు. వెంటనే లేచి త్యాగేశుని భుజంపై ఉన్న చనిపోయిన లేగదేవుణ్ణి అందుకుని తన నెత్తిని వేసుకున్నారు సోమాసిమారన్. ఆయన భార్య సుశీలమ్మ మాతంగి కన్య నెత్తిపై ఉన్న కళ్ళుకుండను తన నెత్తిపై పెట్టుకుంది. పరమేశ్వర, విశ్వాత్మ అని మరీ మరీ కీర్తించి త్యాగేశునికి వేదికపై ఆసనాన్ని అమర్చారు సోమాసిమారన్. మాతంగి కన్యను సముచిత ఆసనంపై అలంకరింపజేశారు.
షోడశోపచార విధ పూజ గావించి చాగేసుని చేతిలో వపన ఉంచి నేతితో అభిగరించారు. అది చూసి మిగిలిన బ్రాహ్మణులంతా యావగించుకుని చండాలను పూజించిన వారు జన్మజన్మలకు చండాలులే అవుతారు అని శపిస్తూ యాగాన్ని వదిలిపోయారు. పరమేశ్వరుని చేతిలో వపన ఉంచి యజ్ఞేశ్వరుడైన చాగేశ్వరునికి యాగశేషాన్ని అర్పించగానే సోమాసిమారన్ కన్నుల నుండి ఆనంద బాష్పాలు ధారలుగా కారుతున్నాయి. దృష్టి మందగించింది. కన్నులు తుడుచుకుని చూశారు. సన్నివేశం అంతా సంపూర్ణంగా మారిపోయింది. దూడ సర్వాభరణ భూషితమై కైలాసగిరి సంకాసమైన దివ్య వృషభంలా మారింది. మాతంగి అదృశ్యమై నలుపు తిరిగిన హరితవర్ణము గల దేవి అయి దర్శనమిచ్చింది. బాలకులు గజానన షడాలుగా తయారయ్యారు. కళ్ళుకుండ బ్రహ్మకపాలమై అందులోని మధ్యం పవిత్ర గంగాజలమయ్యాయి. మాయా పరికల్పిత చండాల వేషంలో ఉన్న చాగేశుడు సాక్షాత్తు కైలాసనాథుడిగా ప్రత్యక్షమయ్యారు. దివి నుండి సాంద్ర పుష్పవర్షం కురిసింది. అప్సరస గణాలు ఆనందంతో నాట్యం చేశారు. చాగేశునికి ఒక పక్కన బ్రహ్మదేవుడు, మరొక ప్రక్కన మహావిష్ణువు నిలిచి ఆయన్ని సేవిస్తున్నారు. చుట్టుపక్కలంతా ఇంద్రాది యమ వరుణాది దిక్పాలకులు సేవా సావధానులై దర్శనమిచ్చారు. 63 కోట్ల గణదేవతలు జగత్ప్రభువుని పరివేష్టించి కొలువుదీరి ఉన్నారు. పారిపోయిన బ్రాహ్మణులు పరుపరుగును తిరిగి వచ్చి మహాదేవునికి నమస్కరించారు. ఆకాశం నుండి సిద్ధులు, సనకాది మునియోగులు సమావేశమై పవిత్ర శివగానాన్ని చేశారు. సమస్త చరాచర జగమంతా భక్తితో పరమేశ్వరుడు దర్శనాన్ని సందర్శించి ఆనంద పారవశమైంది. పరంజ్యోతి స్వరూపమైన పరమేశ్వరుడికి అవిసును సమర్పించగా మిగిలిన దాన్ని అక్కడ సమావేశమైన బ్రహ్మాది సకల దేవతలకు సమర్పించారు సోమాసిమారన్. దానిని స్వీకరించి చాగేశుడు ఆ పుణ్య దంపతులకు కైవల్యాన్ని ప్రసాదించి అంతర్ధానమయ్యారు. ప్రతి సంవత్సరం ఈ ఆలయంలో 9వ శతాబ్దంలో సోమాసిమారనాయనారు నిర్వహించిన సోమయాగాన్ని వైశాఖ మాసం ఆశ్లేష నక్షత్రం రోజున ఇప్పటికీ అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ క్షేత్రంలో యాగం జరుగుతున్న సమయంలో మధ్యాహ్నం తిరువారూరులోని చాగేశ్వరుని ఆలయంలో పూజాధికారులు నిలిపివేస్తారు. ఎందుకంటే ఈ అంబరమాగాల క్షేత్రంలో జరుగుతున్న సోమయాగానికి చాగేశుడే కుటుంబంతో సహా తరలివచ్చారు. కాబట్టి ఈ యాగం జరుగుతున్న సమయంలో మధ్యాహ్నం తిరువారూరులో చాగేశ్వరుని ఆలయంలో పూజాధికారులు ఇప్పటికీ నిలిపివేస్తారు. ఈ చరిత్రను చదివిన వారు, విన్నవారు, చెప్పినవారు పరమేశ్వరుడు అనుగ్రహించేత కైవల్యాన్ని పొందుతారు. ఇప్పటి వరకు అంబరమాగాల క్షేత్రంలో సోమాసిమారన్ నిర్వహించిన సోమయాగానికి సాక్షాత్తు తిరువారూరు చాగేశుడే కుటుంబ సమేతంగా వచ్చి అనుగ్రహించిన సోమయాగాన్ని దర్శించుకున్నాం. ఇలాంటి సోమయాగం భూమి మీద మరెక్కడా కానరాని అపురూపమైన అరుదైన ఘట్టాన్ని దర్శించుకుని మనందరం కూడా చాగేశుని అనుగ్రహానికి పాత్రులయ్యాం. తర్వాత భాగంలో 9వ శతాబ్దంలో జరిగిన సోమయాగాన్ని ఈ అంబర మాగాల క్షేత్రంలో ఎలా నిర్వర్తిస్తున్నారనేది దర్శించుకుందాం. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఓం సుందరేశాయ నమః. శివనిధి శివా